పేరు హాజమ్మ నారాయణపేట డిస్ట్రిక్ట్ మక్కల్ నియోజకవర్గం అయితే దాంట్లో కొంచెం యాడ్ చేయాలి ఉద్యమకారులకు గాని సోషల్ వర్కర్లకు ఫ్రీగా వాళ్ళకు కూడా ఫ్రీ పాసులు పిల్లలకి కేజీ టు పీజీ ఎట్లిస్తారో వీళ్ళకి వీళ్ళకి లేకుండాది కాబట్టి కళాకారులకు ఉద్యమకారులకు ఫ్రీ పాసులు ఇచ్చేటట్లు కూడా ప్రతిపాదన దాంట్లో పెట్టాలి చేర్చాలని ఉద్దేశం రైట్ రైట్ జేబీ అధ్యక్ష నా పేరు రవీందర్ అధ్యక్ష జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు రవాణా మంత్రి చెప్పినట్లు రవాణా మంత్రి గారు చెప్పినట్లు మొత్తం మేము ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ చెప్పినట్లు ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ప్రైవేట్ బస్సులు కూడా రద్దు చేయాలి అధ్యక్ష గవర్నమెంట్ ఆదాయం అంతా ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది అధ్యక్ష ఓకే గుడ్ గుడ్ అక్కడ ఇందాక తీసుకున్న మైక్ తీసుకున్నారు వెనక తీసుకున్నారు ఎవరి దగ్గర అధ్యక్ష రవాణా శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లుని మేము సమర్థిస్తూ కొన్ని సూచనలు చేస్తున్నాం అధ్యక్ష బస్సులో 1250 గ్రామాలకు బస్సులు లేవని చెప్పి మంత్రిగారే ప్రకటించారు గత ప్రభుత్వంలో చాలా రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఉద్యోగుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది కొత్త రిక్రూట్మెంట్ ఇప్పటివరకు ఆర్టీసీలు లేదు అధ్యక్ష ఆర్టీసీ బస్ స్టాండ్లు అవన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పారు బస్ స్టాండ్లలో కనీస సౌకర్యాలు కూడా ఇప్పటివరకు లేవు అధ్యక్ష ఖచ్చితంగా వాటిని కూడా పరిగణనకు తీసుకోవాలి అట్లాగే అధ్యక్ష ఆర్టీకి సంబంధించిన రోడ్లు బాగాలేవు అధ్యక్ష బస్సులు చాలా గ్రామాల్లో కూడా రోడ్లు వస్తుంటే పాత బస్సులు ఉన్నాయి కాబట్టి ఆ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ లేని బస్సులన్నీ కూడా కొత్తవి కొని ఖచ్చితంగా గ్రామాలకి అన్ని గ్రామాలకి టైంకు విద్యార్థులకు సౌకర్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలనేది ఒకటి అట్లాగే పాసులు కూడా అధ్యక్ష ఈ మన సంక్షేమ గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ పీజీ వరకు కూడా ఫ్రీ పాసులు ఇవ్వాలి డబ్బులు తీసుకోవద్దు ఎందుకంటే ఇది సంక్షేమ ప్రభుత్వం కాబట్టి బహుజన ప్రభుత్వం కాబట్టి పిల్లలందరూ కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండేటట్టుగా ఫ్రీ పాసులు ఇవ్వాలనేది ఇది కూడా సూచన మంత్రి గారు తెలియజేస్తా ఉన్నారు వినండి బిల్లు పెట్టినప్పుడు వినండి ఆయన ఏమేమి పెట్టారని అది వినకుండా ధన్యవాదాలు అధ్యక్ష రైట్ రైట్ బిల్లు వినండి విన్న తర్వాత ఏం బిల్లు పెట్టారు ఏదో తెలుసుకోకుండా మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష మంత్రి గారు రవాణా మంత్రి గారు చాలా చక్కటి బిల్లు ప్రవేశపెట్టారు కానీ అందులో కొన్ని ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు విద్యార్థులు కానీ మరియు ప్రజలు ఉద్యోగస్తులు పొద్దున్నే టైం టు అంటే అసలు సమయం వేళల్లో బస్సులు ఒక సమయబద్ధంగా రావు దానివలన ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉండేసి బస్ షెల్టర్లలో ఆటోలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి బస్సులను ఆ సమయం వెళ్ళాలి అంటే 8 గంటల నుండి దయచేసి మేము ఆర్టీసీలో ఇంతకుముందుకు మేము అందులో మేము పనిచేసాం కాబట్టి సమయం 8 గంటల నుండి 11 గంటల వరకు అదనంగా బస్సులను అక్కడ మనం అవైలబుల్ చేస్తే తప్పకుండా ప్రజలకు సౌకర్యం కలుగుతుంది విద్యార్థులు చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది దయచేసి దీన్ని పరిష్కరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం మైక్ ఆ బ్యాక్ సైడ్ ఇవ్వండి తర్వాత బాబు మైక్ అక్కడ నేను ముందుగానే చెప్పడం జరిగినది ప్రతిపక్ష నాయకులు పూర్తిగా వినకుండానే వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే పెన్షన్ లేదు వాస్తవమే కానీ ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయితే అన్ని పెన్షన్లతో సహా ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తాయని ఈ సందర్భంగా ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీని విలీనం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే కొంత మహిళా సోదరులు అడిగినట్టు బస్ పాసులు ఫ్రీడమ్ ఫైటర్కు ఫ్రీ అని అడిగారు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రిపోర్టర్స్కి ప్రెస్ వాళ్ళకి మరి చాలామంది కూడా ఫ్రీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మొత్తం గతంలో స్టూడెంట్స్ కూడా 35% ఫ్రీ ఉండే 35% వాళ్ళ పాసెస్ డబ్బులు తీసుకుని మొత్తం కూడా ఫ్రీ ఇస్తామని చెప్తా ఉన్నాము అది కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా సంవత్సరానికి 1000 బస్సులను కొత్త బస్సులను కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకటి చిన్న ప్రతిపాదన దాంట్లో కూడా కొన్ని మహిళా సోదరులు చెప్పినట్టుగా 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇక నుంచి బస్సులో ఫ్రీగా తిరగడానికి బస్ పాసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైట్ రైట్ మిస్టర్ గారు బిల్లు అప్రూవ్ చేద్దామా ఇష్టం ఉంటే క్లాప్స్ రైట్ రైట్ థ్యాంక్ యూ బిల్ ఈజ్ అప్రూవ్డ్ నౌ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కృష్ణప్రసాద్ గారు ఎం లాల్ కృష్ణప్రసాద్ గారు ఈరోజు సభకు నమస్కారం అధ్యక్ష
మన భోజనల ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు భోజనలు ఇప్పుడు బీసీలు 52% ఉన్నారు. మాకు జనాభాలో ఎట్లా ఉన్నదో ఆర్థికంగా కూడా 52% ఫైనాన్స్ కూడా ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడు బీసీలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. మేము బిల్లు ప్రవేశపెట్టేది ప్రతి మండల కేంద్రానికి ఒక 25 ఎకరాలు కేటాయించి నాణ్యమైన విద్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రానికి ఒక 50 ఎకరాలు కేటాయించి KG-PG వరకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం. అదేవిధంగా బీసీలున్న ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యేలు ప్రతిపక్షం ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టు బీసీలు 150 కులాలు ఉన్నారు. అన్ని కులాలకు మన బహుజన ప్రభుత్వంలో ఏదో ఒక రకంగా ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా బీసీ కులాలల్లో వృత్తితోనే ఆధారపడి ఉన్న 50 సంవత్సరాలు దాటిన కుటుంబాలకు అందరికీ ఒక్కొక్కరికి నెలకు 10,000 చొప్పున పెన్షన్ కూడా కేటాయిస్తాము. అదేవిధంగా గ్రామాలలో బీసీలు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం మాకు ఇల్లు లేదని కాకుండా వాళ్ళకు ఒక్కొక్క ఊళ్ళో 5-5 ఎకరాల భూమి తీసుకొని అందరికి ఒక్క జగల 5-5 లక్షలు పెట్టి అందరికీ ఉచితంగా ఇల్లు కట్టించి వాళ్ళకు నీళ్లు చిన్నగా ఫంక్షన్ హాల్ కానీ ఇతర కులాలకు పెద్ద కులాలకు ఎట్లా ఉన్నాయో వాళ్ళకు కూడా ఆత్మగౌరవం పడకుండా వాళ్ళకు అట్లా కేటాయిస్తామని బిల్లు ప్రవేశపెడతాం. రైట్. చివరికి అక్కడ ఏమన్నా మైక్ ఇవ్వండి. మాట్లాడతారా చెప్తారండి అక్కడ ఇవ్వండి. ఓకే నెక్స్ట్ అలా వచ్చేసాయండి. కంటిన్యూగా రండి, ఎవరు మిస్ కాకుండా చూసుకోండి. మాట్లాడారా? మాట్లాడిన కానీ ఒకటి ఒక పాయింట్ మీద మాట్లాడతా అధ్యక్ష, తర్వాత మాట్లాడతారు కానీ ఫస్ట్ అసలు మాట్లాడిన వాళ్ళకి ఇవ్వండి. బాబు నువ్వు ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళకే ఇవ్వు ఫస్ట్ ప్లీజ్. ఎవరు మిస్ కాకూడదు అనేది ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. గౌరవనీయులు, మంత్రి గారు చెప్పినట్టు ఆ బిల్లు మేము ఆ బిల్లును ఆమోదిస్తున్నాం. చాలా బాగుంది బిల్లు. కాకపోతే బీసీ స్టూడెంట్సే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన విద్యార్థులందరికీ మీరు యొక్క ఆ బిల్లులో ఈ విద్యార్థులకు కూడా అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నా. ఇంకోటి ఈ బిల్లును మేము మద్దతు ఇస్తున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ చూడమ్మ. అధ్యక్ష, మన యొక్క బీసీ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు అందులో ఏముందంటే ప్రతి ఒక్కరికి 10,000 పెన్షన్ ఇస్తానే అంటున్నాడు అనమాట నెలకు. అయితే ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వం 6 సంవత్సరాలు ప్రభుత్వం జరిగింది అయిపోయింది. అయితే దాంట్లో పెన్షన్ 2,000-3,000 పెన్షన్ ఇచ్చి సోమరిపోతులు చేసింది అనమాట ఈ గవర్నమెంట్. ఇప్పుడు 10,000 పెన్షన్ ఏం చేస్తాడో మరి అర్థమైతే లేదు. తర్వాత డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామంటని అన్నారు. అయితే 10 లక్షలు ఇచ్చి ఒక ఇల్లు కట్టిస్తామని అంటున్నాడు మా మంత్రి గారు. కానీ 10 లక్షలు లేవు, 10 పైసలు లేవు ఆడ. ఊకిన మాట వరుస కానీ పబ్లిక్ ని ఫూల్ చేయకూడదు అని నా యొక్క విజ్ఞప్తి. మైక్ ఇవ్వటమే ఏదో మతలబ్ జరిగింది, లేకపోతే నీకు మైక్ రాకూడదు. అసలు ఆల్రెడీ మాట్లాడావు, అక్కడ ఏం మేనేజ్ చేసావో చెప్పు. రెండోసారి మైక్ వచ్చిందంటే ఏదో మేనేజ్ చేశారు మీరు. రైట్. ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ రవి నా పేరు. బీసీ సంబంధించిన ఫండ్లో మండలానికి కానీ మండల కేంద్రానికి కానీ జిల్లా కేంద్రానికి కానీ 25 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు గవర్నమెంట్కు సంబంధించిన ల్యాండ్ కొని అక్కడ మేము గురుకుల పాఠశాల నిర్మిస్తామంటున్నారు మరి పెద్దలు. అధ్యక్ష, గవర్నమెంట్ ల్యాండ్ కొనేటప్పుడు దాని వాల్యూ గవర్నమెంట్ కొనేటప్పుడు తక్కువగా ఉంటుంది, అది బయట సేవింగ్ చేసుకుంటే ఆ రైతుకు కానీ ఆ ల్యాండ్ దారికి కానీ ఎక్కువగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా రోడ్డు మీద పడవలసిన అవసరం వస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ కొనేటప్పుడు ఒక నిర్ణీత రేటు కాకుండా
వారి యొక్క కుటుంబాన్ని అనుసరించి ఆ ల్యాండ్ ఆ పరిధిలో ఉన్న దాన్ని బట్టి వాల్యూ ఇస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. రైట్ రైట్ రైట్. సో నెక్స్ట్ ఎనీ వన్ ఆఫ్ యూ మాట్లాడావు కదా నువ్వు. ఇదే ప్రాబ్లం అవుతుంది, బహుజనులు తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు, తీసుకునే వాళ్ళకి అందట్లేదు బెనిఫిట్స్ అన్ని కూడా. అధ్యక్ష బీసీఎల్లో కుల వృత్తుల గురించి ఆలోచన చేసి చేతి కుల వృత్తులను పరిశ్రమలుగా మార్చి వాళ్ళకు కూడా స్వయం ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. రైట్ రైట్ రైట్. మినిస్టర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు స్పీకర్ గారు చెప్పినట్టు కొంతమంది సభ్యులు చెప్పేది కరెక్టా ఉండి అది మళ్ళీ చెప్తే బాగుంటుంది. నేనేం చెప్పినంటే ప్రతి బీసీ కులవృత్తుల వారు వాళ్ళు 50 సంవత్సరాలు సమాజానికి సేవ చేస్తే వాళ్ళు చేత కాకపోతే ఓన్లీ కులవృత్తుల వారికి చేత కాని కుటుంబాలకు 10,000 నెలకిస్తామని చెప్పినాం. అది సాధ్యం. మన బీసీ ప్రభుత్వము 50% మనకు బడ్జెట్ బీసీలకు ఉన్న బీసీల కులాలకు. ఇప్పుడు మిత్రులు చెప్పిన సంచర జాతులు వాళ్ళు ఈ ఊళ్ళో ఉంటారు, ఈ ఊరికి వెళ్ళి ఇంకో పట్టణానికి పోతారు, ఇంకో పట్టణం. వాళ్ళు అట్లా పోకుండా ఒకటే ఊళ్ళో వాళ్ళు ఏ ఊళ్ళు ఉంటే ఆ ఊళ్ళో 5 ఎకరాలు కొని ఇల్లు కట్టించి అక్కడనే ఉపాధి కల్పిస్తామని చెప్తా ఉన్నాను. ఇంకెవరికన్నా మన బీసీలకు ప్రతి ఒక్క కుటుంబానికి, ఎందుకంటే మన బహుజన ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట 50% బడ్జెట్, 100,000 కోట్ల బడ్జెట్. ఏం చేసుకోవాలన్నా అన్ని మేము ఒక మంత్రివర్గంతో కంపేసి ఇంకా నిర్ణయాలు తీసుకొని ప్రతి బీసీ కుటుంబానికి ఏం ఒక్క కుటుంబాన్ని ఇవ్వకుండా వాళ్ళకి ఏదో రకంగా ఆర్థిక సాయం కానీ విద్యా కానీ అన్ని విధాల సాయం చేస్తామని చెప్తా ఉన్నాం. రైట్ రైట్. సో బిల్ అప్రూవ్ చేద్దామంటారా? ఎనీ అబ్జెక్షన్? ఒక్కరికే కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ కాబట్టి అప్రూవ్ చేసేద్దాం. మీకు ఒక్కరికే కదా. రైట్, థ్యాంక్ యూ అండి. అప్రూవ్డ్, యువర్ బిల్ ఈజ్ అప్రూవ్డ్. నౌ బహుజనుల ఇండస్ట్రీస్లో చాలా వెనుకబడి ఉంటారు కాబట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు జనార్దన్ గారు ఏం బిల్ పెడతారో చూద్దాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని గౌరవ శాసనసభ్యులు అందరికీ నమస్కరిస్తూ బిల్లు ప్రవేశపెట్టబోయే ముందు కొంత వివరణ ఇచ్చి నేను బిల్లును చదివి ప్రవేశపెడతాను. తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ప్రపంచంలోనే ఒక రక్షితమైనటువంటి ప్రదేశం అనేది పేరుగాంచింది దక్కన పీఠభూమిగా. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో జాతీయంగా అంతర్జాతీయంగా పరిశ్రమల స్థాపన చేయడానికి అనేక మంది కూడా వస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలను చూసినట్టయితే ఆ జిల్లాల్లో లభించేటటువంటి వనరులు తీసుకున్నట్టయితే వ్యవసాయ ఆధారిత వనరులు, అటవీ ఆధారిత వనరులు, ఖనిజ ఆధారిత వనరులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాలో ఏదో ఒక రకమైనటువంటి సంపద అనేటటువంటిది కనిపిస్తున్నది. కానీ గతం నుండి అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయంలో సమానత్వం, సమన్యాయం అనేటటువంటిది జరగలేదు. ఈరోజు బహుజన ప్రభుత్వము రావడము, అందులో బహుజన వెనకబడిన ముఖ్యమంత్రి గారు రావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. వారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే 24 గంటలు ఇంకా సరిపోతున్నాయా లేదా అన్నట్టుగా వారు కష్టపడుతూ ఉంటారు. వారి విధానంలోనే మేము ఆలోచించినట్టయితే ఇక్కడ స్థాపించుకొనడానికి చాలా వనరులు అనేటటువంటివి ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5,500 ఎకరాలు అనేటటువంటిది పరిశ్రమల స్థాపన కొరకు లీడ్ క్యాప్ అనేటటువంటిది కేటాయించినటువంటి చరిత్ర ఉంది. ఇది అందరికీ తెలియవలసినటువంటి అంశం. కాబట్టి ఈ నిరుద్యోగం అనేటటువంటిది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఉంది. వీరందరికీ కూడా మరి ఉపాధి రావాలంటే ఉపాధి ద్వారా స్వయం ఉపాధి అనేటటువంటిది కూడా అవసరం. ఎవరైతే యువత ఉందో వారు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు, ఉన్నత స్థాయి వరకు చదువుకున్నటువంటి వారందరినీ తీసుకున్నట్టయితే
మేము తీసుకునేది ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాడు పిల్లవాడు అనబడతాడు, 18 సంవత్సరాలు దాటిన వాడే యువకుడు అనబడతాడు. కాబట్టి అక్కడి నుండి ఆ వయసుతో కూడుకొని విద్యార్హతలు అదే విధంగా సాంకేతిక విద్యార్హతలు కలిగినటువంటి వారి యొక్క గణాంకాలు అనేటటువంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి సేకరించి డైరెక్ట్ బిల్లుకి రండి సార్. ఎక్కడెక్కడ వాటిని బట్టి పరిశ్రమల స్థాపన కొరకు మేము ప్రణాళిక అనేటటువంటిది వేయడం జరిగింది సార్. కాబట్టి దాంట్లో నేను బిల్లు అనేటటువంటిది ఎందుకు ప్రవేశపెడుతున్నానంటే ఇక్కడ బహుజన సమాజంలో ఉన్నటువంటి అంశాన్ని చూసుకున్నప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే పేదరికం కసిరిన పెను చీకటి ముసిరిన వేల యువత మేలుకుంటే వేకువ రాకుండున అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, యువతను ముందుకు తీసుకొద్దామనే ఆలోచనతోటే నేను ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాను సార్. అది మీ ముందు చదివి ప్రవేశపెడతాను. సింపుల్గా పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులలోని సాంకేతికేతర విద్యార్హతలు విజ్ఞానం కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనకు అనుభవం ఉత్సాహం కలిగిన రాష్ట్రంలోని యువతకు కుటీర లఘు భారీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ద్వారా వారికి లీజుకు పరిశ్రమల స్థాపనకు కావలసిన స్థలమును కేటాయించి పరిశ్రమల నిర్మాణము వాటి ద్వారా జరిగే వస్తుత్పత్తి వలన స్వయం ఉపాధి జరుగుటకు రాష్ట్రంలోని బ్యాంకుల ద్వారా మరియు రాష్ట్రంలో ఏర్పాటైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా అప్పులు సబ్సిడీ మరియు మార్జిన్ మనీ డబ్బు రూపంలో పరిశ్రమల స్థాపనకు ఆర్థిక సహాయం చేకూర్చి ఆ పరిశ్రమలకు కావలసిన రవాణా విద్యుత్తు నీటి తదితర వసతులు ఏర్పాటు చేస్తూ ఆ పరిశ్రమల ద్వారా ఉత్పత్తి అయిన వివిధ రకాల ఉత్పత్తులను అమ్మడంలో మార్కెటింగ్ ప్రభుత్వమే బాధ్యతగా మార్కెట్ వసతి కల్పించడము తీసుకోవడం నా యొక్క బిల్లు ప్రవేశపెడుతున్నాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో వెరీ సింపుల్ అండి, ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే గవర్నమెంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా స్థలం ఇస్తుంది, షెడ్ కడుతుంది, అన్నీ ఇచ్చేస్తుంది, మీకు అద్దెకిస్తుంది, మీరు ప్రొడ్యూస్ చేసిన వస్తువులు కూడా బైబ్యాక్ ద్వారా కొంటది. ఇది సిస్టమ్. చెప్పండి ఎవరన్నా అబ్జెక్షన్ ఉంటే. రైట్, అక్కడ అధ్యక్ష, నేను నిజామాబాద్ జిల్లా అంటే పాత జిల్లాలో ఉన్నటువంటి జుక్కల నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్. అధ్యక్ష, మంత్రి గారు ఏదైతే పెట్టినటువంటి ప్రపోజల్ చాలా బాగుంది, కాకపోతే పీరియాడికల్గా అవేర్నెస్ అనేది చాలా చాలా ముఖ్యంగా, ఎందుకంటే సార్ ఈ మన సిస్టంలో లోపలికి ఓట్లే ఇది. అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా సాధ్యంత వరకు ఓన్లీ రూరల్లో చాలా తక్కువగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కాబట్టి పీరియాడికల్గా రివ్యూ టైప్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చాలా పెడుతూ సిస్టమ్స్ మంచి ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా నిరుద్యోగులకి మన ఈ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో రంగంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. రైట్. వారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క బహుజనుడు కూడా వ్యాపారవేత్త కావాలి, ఇండస్ట్రియలిస్ట్ కావాలి అనేది వారి ఉద్దేశం. అందుకని నీనా భేదం లేకుండా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసి ఇవ్వాలనేది వారి ఉద్దేశం. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని మేము స్వాగతిస్తూ ఒక సూచనప్రాయంగా మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అదేమంటే నిజంగానే గత ప్రభుత్వాలు ఈ యొక్క బహుజనుల కోసం ఎటువంటి యొక్క సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు బహుజనులు ఉన్నారు. మరి వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అనేటువంటిది వీళ్లకు ప్రభుత్వం ద్వారా గత ప్రభుత్వాలు చేయలేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలుపుతూ ఏ విధంగానైతే ఈరోజు మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు 100% ఈ బహుజన పారిశ్రామికవేత్తలకు ఒక మంచి ఊపునిస్తుందని చెప్పేసి సగాఢంగా విశ్వసిస్తూ, అస్సాం ప్రభుత్వం ఏ విధంగానైతే భూమి, నీళ్లు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ ఇచ్చి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మనవి చేస్తూ, తప్పకుండా ఈ యొక్క దిశగా నేను కూడా
మీ ద్వారా ఏం సూచన చేయాలనుకుంటున్నానంటే ముఖ్యంగా యువకులని ప్రోత్సహించి యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసేటువంటి దిశగా వాళ్లకు లోన్స్ ప్రతి ఒక్క వసతులు సౌకర్యాలు కల్పించి లోన్స్ అవసరం లేదు కదా వాళ్లే కట్టేసి ఇస్తే ఎందుకు అదే అంటున్నాను సార్ మీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పరిశ్రమలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఇచ్చు ఇస్తూ ముందుకు తీసుకెళ్లి ఈ బహుజనులకు న్యాయం చేయవలసిందిగా అద్దెకిస్తున్నారు లోన్లు అవసరం లేదు సబ్సిడీలు అవసరం లేదు అన్ని అవసరం అన్ని మీకే ఇచ్చేస్తున్నారు వాళ్ళు సంతోషం సార్ దాన్ని 100% మేము స్వాగతిస్తూ మీ ద్వారా వారిని స్వాగతం తెలుపుతాం మినిస్టర్ గారు గౌరవ సభ్యులు చేసిన సూచనలను నేను స్వీకరిస్తూ వారు చెప్పినట్టు విధంగానే యువకులను తీసుకున్నట్టయితే వారు చైతన్యపరచాలని అన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం అనేటటువంటిది 140% ఏ యువత ఉన్నదో ఆ యువతను చైతన్యపరిచేటటువంటిది మేము ఇతర శాఖల యొక్క సహకారం కూడా తీసుకుంటాం సార్ ఏదైతే పౌర సమాచార శాఖ ఉందో దాని ద్వారా గ్రామాల్లో ఉండేటటువంటి ఆ యువకులకు చైతన్యపరిచే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ వీటి ద్వారా యువకులము మేమండి యువకులము మేము దురులమై నిలిచేము తరులమై నిలిచేము అంటే ప్రతి గ్రామంలో కూడా అంటే మేము ఏం చేయబోతున్నామంటే గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క గణాంకాలు అనేటటువంటివి కూడా అందరికి ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే దశల వారీగా కొద్దిగా వచ్చేటటువంటి ఫండ్స్ ద్వారా మాకు బడ్జెట్ లోపల 4% అనేటటువంటిదే కేటాయించారు పరిశ్రమలకు వారిని మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తాము భూములన్నీ మీవే కదండి భూములు మావే కానీ పరిశ్రమల నిర్మాణం కొరకు ఆక్సిలరీ అనేటటువంటి దానికి లోన్ తీసుకోవచ్చు కదా లోన్ తీసుకుంటాము ఇంకా ఎస్సీ ఎస్టీ వాటిలో కూడా పరిశ్రమలకు అభివృద్ధికి మార్జిన్ మనం ఇస్తుంటాం సార్ ప్రైవేట్ సెక్టర్ కెన్ బాబు గారు జి కెన్ బాబు గారు ఆనరబుల్ స్పీకర్ సార్ Minister of Private Sectors, I present this bill. Reservation up to 60% in the private sector firms carrying out projects in association with state government under public-private partnership formula. Reservation in all outsourcing firms and individuals while employing staff and staff to carry out jobs in government and semi-government departments and agencies shall recruit them accordingly to the reservation policy. The decision was taken by our government for all-round development of all section of the society. Our government has decided to implement reservation norms for private sectors firms carrying out projects in association with government under public-private partnership formula. The well-educated youth get government and semi-government jobs by this process, and the youth may not be diverted to become an antisocial. Our government shall implement 60% reservation in industries and factories according to the Act. Okay. Okay, no? Okay. సో ఎనీ అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ వద్దనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి సత్యనారాయణ గారు వద్దాం అధ్యక్ష ఇప్పుడు మనం మీరెంతో మీకెంతో అని మనం గవర్నమెంట్ సెక్టర్లో అనుకునే విధంగా ప్రైవేట్ సెక్టర్లో కూడా అదే విధంగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశం 60% అనే దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అధ్యక్ష ఓకే ఎనీ వన్ ఆఫ్ యూ యా అధ్యక్ష ఈ ప్రైవేట్ సెక్టర్ బాగానే ఉంటుందిలే కానీ
ఆల్ మొత్తం గవర్నమెంట్ సెక్టర్స్ ఉంటే ఇంకా బెటర్ ఏమో అని నా ఆలోచన. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ వద్దని 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 రైట్. ఎనీ ఎనీ వన్ పక్క ఉంటేవండి, బ్యాక్ సైడ్ కూడా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్, వీటిలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వరకు స్టేట్ పాలసీలో మనము అనుకున్నట్టు చేయొచ్చు, కానీ భారీ తరహా పరిశ్రమలు పెట్టేటప్పుడు ఇక్కడ స్టేట్ షేర్, సెంట్రల్ షేర్, అవుట్ సైడ్ ద కంట్రీ షేర్, వీటిలో మనకు స్థానికులకు ఎంత వాటా కేటాయిస్తారో చెప్పలేదు. స్థానికులకు ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందో తెలియజేయాల్సింది కోరుతు. ఓకే ఓకే. వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర హెల్ప్ తీసుకుని, వారికి ఇచ్చేది ఏమైనా బ్యాక్, గవర్నమెంట్ దగ్గర హెల్ప్ తీసుకుని ల్యాండ్ కానీ పవర్ కన్సెషన్ కానీ ఎనీ కన్సెషన్స్ కనుక గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటే అలాంటి ఇండస్ట్రీస్లో 60% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనేసి వారు చెప్పిన బిల్లు అది. ఇవ్వండి, అక్కడ ఇవ్వండి స్పీకర్ సార్. నిజానికి ప్రైవేట్ సెక్టర్లో తప్పనిసరిగా రిజర్వేషన్ ఉండాలి అధ్యక్ష. ఇందాక పెద్దలు తోటి శాసనసభ్యులు మాట్లాడుతూ అవసరం లేదన్నారు. దాన్ని మేము ప్రతిపక్షంలో సభ్యుడు అన్నా కూడా ప్రతిపక్షం నుంచే వ్యతిరేకిస్తున్నాము. గౌరవ పెద్దలు సూచించినట్లుగా ఇంతకుముందు మరియు ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా ఫ్యాక్టరీల గురించి అన్నారు. నిజంగా కూడా అభివృద్ధి ఫ్యాక్టరీలతోటే సాధ్యమవుద్ది. దయచేసి గ్రామంలో వనరులను ఆధారంగా చేసుకొని, ఎందుకంటే బయట నుంచి ఎంత పెట్టుబడి వస్తే పెట్టుబడి చుట్టూ లాభాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా వ్యాపారవేత్త లాభం కోణంలోనే చూస్తాడు. ఇందాక స్పీకర్ గారు చెప్పినట్టుగా భూమి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ సొమ్ముతోనే నడుస్తుంది. కాబట్టి ఇంకా 80% కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. మినిస్టర్ గారు. సార్, విల్ డెఫినెట్లీ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ బిల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నో బహుజన్ బ్యాంక్స్ మినిస్టర్ గారు. వెంకటయ్య గారు, ఎం వెంకటయ్య కదండి, టీ వెంకటయ్య, అదే ఇద్దరు వెంకటయ్యలు ఉన్నారు. టీ వెంకటయ్య, మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ప్రతి ప్రవృత్తిని భాగస్వామిగా చేస్తూ దేశం వదిలి పారిపోని బహుజనులకు వారి వ్యాపార వ్యవసాయానికి గాను 2 లక్షల రూపాయలు రుణాన్ని కేవలం ఆధార్ కార్డు ఆధారంగా మంజూరు చేస్తాం. చెల్లింపు అనంతరం ఈ సంవత్సరం 2 లక్షలు ఇస్తే సక్రమంగా చెల్లిస్తే మరీ సంవత్సరం రెట్టింపు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం. అలా పెంచుకుంటూ పోయి ప్రతి పౌరుణ్ణి ఆర్థికంగా స్వావలంబన పొందే విధంగా చేస్తూ బిల్లు ప్రవేశపెడుతున్నాం. ఆర్థిక స్వావలంబన కోసం. రైట్, ఎనీ చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం. రైట్, ఇప్పుడు బ్యాంకులు ఇస్తున్నాయి కదా లోన్లు. పెట్టుబడిదారి బ్యాంకులు రుణాలు అంత సులభంగా ఇవ్వవు, ముంచే వాళ్ళకే ఇస్తాయి. మనం మాత్రము కేవలం స్వావలంబన కోసం ఇస్తాం. గతంలో చెప్పిన విధంగా, ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన విధంగా, పరిశ్రమల మంత్రి కూడా, మనం సామ్యవాదాన్ని అవలంబిస్తున్నాం. సామ్యవాదం అంటే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి వ్యవస్థ నెలకొల్పి ఆ వ్యవస్థ ద్వారా వచ్చిన లాభాల్ని అందరికి ఉంచుతాం మళ్ళీ. కాబట్టి మనం సామ్యవాదాన్ని స్వీకరించినప్పుడు తప్పకుండా రుణాలు ఇచ్చి వారిని అభివృద్ధి చేస్తాం. ఎలా ఇస్తారు? మనం సేకరిస్తాం, అంటే భారం కాని పన్నులు వేసి ద్వారా స్వీకరించి బ్యాంకులు నెలకొల్పి ఆధార్ కార్డు ద్వారా రుణాలు ఇస్తాం అధ్యక్ష. రైట్ రైట్, చెప్పండి సార్. అధ్యక్ష, బ్యాంకు లోన్ ఇచ్చినప్పుడు 2 లక్షలు మళ్ళీ రిటర్న్ కట్టామంటున్నారు, ఇంకా లోన్ దేనికి ఇస్తున్నట్టు? సబ్సిడీ లేనప్పుడు లోన్ ఇవ్వడం ఎందుకు అధ్యక్ష? ఎందుకంటే ఇచ్చే దాంట్లో కూడా కాకూర్తి మేడం ప్రభుత్వానికి. అధ్యక్ష, ఎందుకు చెప్తున్నానంటే బీసీలు బహుజనులు బాగుపడాలి వీళ్ళే చెప్తున్నారు, మళ్ళీ సబ్సిడీ లేదంటాడు, కట్టమంటాడు, కట్టినాక అంటే వారి ఉద్దేశం ఏంటంటే బిల్లును అర్థం చేసుకోండి. ఈ దేశంలో బహుజనులకి విలేజెస్ లో 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ, 50 రూపాయలు వడ్డీ, 100 రూపాయలు వడ్డీ ఉన్నాయి. ఏ బ్యాంకులో కూడా 10,000 రూపాయలు కూడా డబ్బు కావాలంటే ముట్టదు అని చెప్పింది. పారిపోకుండా ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా కరెంట్
కరెంట్ అకౌంట్ లాగా కరెంట్ అకౌంట్ లాగా ఆటోమేటిక్ గా శాంక్షన్. ఎవరి దగ్గర ల్యాండ్ లార్డ్ దగ్గరికి వెళ్ళి వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర నాకు డబ్బు కావాలని అడుగుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకులో డైరెక్ట్ గా నీకు ఆధార్ కార్డు ఉంటే ఆటోమేటిక్ గా బ్యాంకు శాంక్షన్ చేసేయాలన్నమాట. డిపిఆర్ లా వినండి, డిపిఆర్ ఇప్పుడు ఏంటంటే ప్రతి బ్యాంకు కూడా డిపిఆర్ ఇవ్వాలి, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి అంటే 20,000 50,000 మళ్ళీ ఖర్చు పెట్టాలి. అది ఖర్చు పెడితే కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాదు. అది వచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ దాన్ని స్క్రూటినీ చేస్తాడు. స్క్రూటినీ చేసి ఇవ్వాలంటే అది ఇవ్వరు, అందరికి ఇవ్వరు. అందుకని గవర్నమెంట్ సెక్యూరిటీగా ఉండి ప్రతి బహుజన ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు దేనికి వాడుకుంటావు నీ ఇష్టం, బయట అప్పులకి వెళ్లకుండా అప్పులు పోలవకుండా ఉండటం కోసం ఈ లోన్ ఇస్తున్నారు. అది నేనేమంటున్నాను, దాన్నే 10 లక్షలు చేసి ఆ లోన్ 10 లక్షలు చేసి ఒక 10 సంవత్సరాలు టైం అప్డేట్ పెడితే బహుజనులు బాగుపడతారని చెప్తున్నాను. చెప్పండి అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఆమోదిస్తూ చిన్న సూచన ఏంటంటే, నిజంగానే ఈ బహుజనుల కోసం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మనది కాబట్టి ముఖ్యంగా గ్రామాలలో బహుజనులందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి అధ్యక్ష. ఎక్కువగా వ్యవసాయాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్లకు ముందుగా రుణాలు ఇవ్వండి అని చెప్పేసి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది లక్షలు కానివ్వండి కోట్ల వరకు కాదు, ప్రతి ఒక్క ఆధార్ కార్డు. ఎందుకంటే 184,000 కోట్ల రూపాయలు వేవర్ చేశారండి అధ్యక్ష 19లో. 100,000 కోట్లు ఎగ్జోట్ చేసి ఇండియా వదిలి వెళ్ళిపోయారండి సార్. ఈ బహుజనులు ఇండియా వదిలి వెళ్ళిపోరండి సార్. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆటోమేటిక్ లోన్ శాంక్షన్. ఎందుకంటే 10 రూపాయలు 20 రూపాయలు వెళ్తారు విలేజెస్ లో. అలాంటి వాళ్ళకి న్యాయం చేకూర్చడం కోసం గవర్నమెంటే షూరిటీ ఉంది బ్యాంక్ కి, బ్యాంక్ ఆటోమేటిక్ గా శాంక్షన్ చేసేటట్టుగా. నేను అదేమంటున్నానంటే అందులో ప్రతి ఒక్కరికి ఇస్తానన్నప్పుడు సంతోషం సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. రైట్ 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 అధ్యక్ష, గతంలో బ్యాంకుల చుట్టూ రుణాలు కావాలంటే అన్ని బ్యాంకుల చుట్టూ తిరిగి నువ్వు ఆ బ్యాంక్లో బాకలేవు అని రాసుకు రావడానికి అవకాశం ఇచ్చేది. కానీ ఇక్కడ ఎటువంటి అవకాశం లేకుండా ఎటువంటి తారతమ్యం లేకుండా ఆధార్ కార్డు ఆధారంగానే రుణాలు ఇస్తాంటున్నారు కాబట్టి ఎంతో కొంత సబ్సిడీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం సార్. రుణం వేరు సబ్సిడీ వేరు. ఇప్పుడు 10 రూపాయలు ఆయన ఉద్దేశం అది బిల్లు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలా. అన్నిట్లో ఫ్రీ అనేది కోరుకోకూడదు. ఎక్కడ ఫ్రీ కోరాలో అక్కడ కోరుకోవాలి, ఎక్కడ తిరిగి కట్టాలో అక్కడ కట్టాలి. ఓకే అధ్యక్ష. అది రైట్ చెప్పండి. అధ్యక్ష, మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు నేను స్వాగతిస్తున్నాను. ఏ రాష్ట్రంలో కానీ ఎవరు చేయలేనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన బహుజన ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన. ఎందుకంటే ఒక ఆధార్ కార్డు ద్వారానే లోన్ పొందడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి ఆధార్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరు లోన్ తీసుకొని వారి జీవితాలు బాగుపరచుకొని వారు ఇంకా అభివృద్ధిలోనికి వెళ్ళాలని ఆశిస్తూ మద్దతు తెలియజేస్తాను. రైట్ రైట్ థ్యాంక్ యూ. సో మినిస్టర్ గారు చెప్పండి. ఒక నిమిషం మినిస్టర్ గారు వారు ఏదో మాట. అధ్యక్ష, ఈరోజు ప్రైవేట్ ఫైనాన్స్లోకి వెళ్ళిన ఏ బ్యాంకుకి వెళ్ళినా కానీ ఆధార్ కార్డు 125,000 సూరిటీలు అడిగి తిప్పించుకొని ఆ బ్యాంక్ మేనేజర్ ఇస్తాడో లేదో తెలియదు. అలాంటి బహుజనులకు ఈ బహుజన బ్యాంకు పిలిచి లోన్ ఇస్తారంటే దానికి హర్షించదగ్గ విషయం ఇది నిజంగా కూడా. ఎందుకంటే సబ్సిడీ అలాగో మీరన్నట్టు లోన్ ఇచ్చే విధానం అలా మనకు అప్పు ఎక్కడ ఉంటున్నప్పుడు పిలిచి అప్పు ఇస్తున్నప్పుడు ఆ అప్పును సక్రమంగా తీర్చుకొని 2 లక్షలకు ఇంకో 4 లక్షలు తీసుకొని మనం బాగుపడుతుంటే సంతోషిస్తామని దీనికి నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష. రైట్ రైట్. ఈ విలేజెస్ వెళ్ళినట్టే మనం ప్రతి విలేజ్లో 5,000 10,000 100 రూపాయలు కావాలన్నా కూడా 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఉన్నాయండి. 100 రూపాయలు కూడా ఉంది విలేజెస్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే. ఎక్కడ కూడా లోన్ ముట్టదు.
బహుజనులకి. అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్ళడానికి బ్యాంకులు అనుమతించవు. 5,000, 10,000, 1,00,000 రూపాయలు లోన్ కావాలంటే ఏ బ్యాంక్ కూడా బహుజనుడికి ఇవ్వదు. సో అందుకని ఒక ప్రత్యేకంగా ప్రతి కుటుంబం, నీనా భేదం లేకుండా ప్రతి కుటుంబం కావాలనుకున్న వాళ్ళకి ఆ డబ్బు తీసుకుని వ్యాపారం చేసుకుంటారా, లేదా పిల్లలు ఫీజు కట్టుకుంటారా, లేకపోతే ఇంకేమైనా బాధలు ఉంటే తీర్చుకుంటారా, మళ్ళీ కష్టపడి కడతారు. బహుజనుడు ఒక్కడే తిరిగి డబ్బు కట్టేది. ఈ దేశంలో బహుజనుడు ఒక్కడే తిరిగి డబ్బు కడతాడు. చూడండి, లక్షల అకౌంట్లోనే, లక్షల అకౌంట్లో ఎగ్గొట్టింది ఒక్కళ్ళే, ఉన్నవాళ్లే. లేని వాళ్ళు ఎప్పుడు ఎగ్గొట్టలేదు. కాబట్టి ఇలాంటి కొత్త ప్రపోజల్ని, కొత్త ప్రపోజల్ మనం ఎదగాలనేది ప్రపోజల్ తోటి టి వెంకటయ్య గారు తీసుకొచ్చారు. సార్ చెప్పండి. అధ్యక్ష, మేము వాస్తవంగా ఫ్రీగా ఇవ్వాలనుకున్నాం, కానీ రాష్ట్రం పరిపుష్టమైన తర్వాత ఇనీషియల్గా స్టేజ్లో ఉన్నాం కాబట్టి 2 లక్షలు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం. వాళ్ళు ప్రాపర్గా చెల్లించిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం మళ్ళీ బడ్జెట్లో ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం, మీ సూచనలు స్వీకరిస్తాం. ఒక నిజమైన ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈరోజు మా ఊర్లో మా తమ్ముడే వ్యవసాయం చేస్తాడు, 4 ఎకరాలు వ్యవసాయం చేసిన వరి కోసం యూరియా మందుల కోసం డబ్బు లేక 3 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీ చేసుకుంటున్నారు. అధ్యక్ష, చాలా విశ్రమైన విషయం. 4 ఎకరాల వ్యవసాయానికి 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష, పెట్టుబడులు వెళ్ళడం లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయదారులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, ముఖ్యంగా ఇచ్చి ఆదుకుంటామని, మంచి రాజ్యాన్ని, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ఇది ఉంటుందని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. రైట్ రైట్, మీరు అప్రూవ్ చేపిద్దామా? రైట్, చెప్పండి ఎవరు. రైట్, సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ గుండు కృష్ణయ్య గారు. స్పీకర్ సార్, గత 74 సంవత్సరాల పోరాటం తర్వాత పూజ్య అంబేద్కర్ కాన్షీరామ్ గారి సిద్ధాంతాల ప్రకారం బహుజన రాజ్యాన్ని స్థాపించుకున్నాం. మొదటిగా స్పీకర్ గారికి అభినందనలు తెలపాలి, అదేవిధంగా సీఎం గారికి. మరి ఈ బహుజన రాజ్యంలో గవర్నర్ గారు కూడా మన మధ్యనే ఉండి అన్ని అబ్జర్వ్ చేస్తున్నందుకు సభ ద్వారా వారికి అశ్వత్థనాలు తెలపాలి. అందరు గట్టిగా, చాలా గట్టి కొట్టలేరండి. మన బహుజన రాజ్యంలో కూడా ఇంత సల్లగా కొడితే ఎట్లా? నేను డాక్టర్ గుండుకృష్ణయ్య, మలపేట కాన్స్టిట్యూన్సీ. నాకు సెకండరీ విద్యా శాఖ మార్చలుగా ఇచ్చినందుకు మరొకసారి సీఎం గారికి అభినందనలు తెలుపుకుంటూ, ప్రైమరీ సెకండరీ అన్ని ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ దాని కింద వస్తాయి. దీనికి 2021గా విద్యా బిల్లు నామకరణం చేయడం జరిగింది. ఇందులో నేను ఒక పిన్ పాయింట్స్గా కొన్ని విషయాలే మీ ముందుస్తాను, మీరు వాటిని ఆలోచించి ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ముఖ్యంగా ఈ దేశంలో బహుజన రాజ్యం వచ్చిన తర్వాత మనదే ఫస్ట్ విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా ఫస్ట్ రాజ్యం రాష్ట్రంగా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. ఇందులో విద్య ఏ విధంగా ఉండబోతుందంటే కామన్ స్కూల్ సిస్టమ్, వేర్వేర్ స్కూల్స్, 10-12 రకాల స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ లేకుండా ఓన్లీ కామన్ స్కూల్ సిస్టమ్, కామన్ సిలబస్, అంత ఒకటే విద్య అందరికీ, ఏ టు జెడ్, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. స్కూల్ ఎడ్యుకేషన్ అండర్ గవర్నమెంట్, ప్రభుత్వ బహుజన రాష్ట్రంలో విద్య మొత్తము ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. నైబర్హుడ్ స్కూల్స్, ఇది ఒక సిస్టమ్ అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది. ఈ ఈ దీని గురించి నేను ఒక్క నిమిషం మీకు చెప్పదలుచుకున్నా. ఈ నైబర్హుడ్ స్కూల్స్ ఉద్దేశం ఏంటంటే, ఒక ఎక్స్ అనే ప్లేస్లో ఒక గ్రామం, చేవెళ్ళ అనే గ్రామం ఉంటే ఆ గ్రామం మొత్తానికి ఉన్న పిల్లలు, ఆఫీసర్ల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు అందరూ, ఒక అటెండర్ పిల్లలు, లేబర్ పిల్లలు అందరూ ఒకే స్కూల్లో చదివేయాలనే ఉద్దేశం ఇది. నేను ఇష్టమున్నట్టు నేను వేరే దగ్గర పోయి వికారాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి చదువుతా అంటే పరిమితులు, అనుమతించదు గవర్నమెంట్. అది ఆ విధంగా ఉంటుంది. కేజీ టు పీజీ కంపల్సరీ ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వము ఫ్రీగా ఇస్తుంది. ఈచ్ మండల్లో 8 రెజిడెన్షియల్ స్కూల్స్, ఇప్పుడున్న స్కూల్ ఉన్న రెజిడెన్షియల్తో పాటు ఇంకొక 8 రెజిడెన్షియల్ స్కూల్స్, కామన్గా ఉన్న స్కూల్స్నే రెజిడెన్షియల్ స్కూల్స్గా మార్చబోతున్నాం.
ఇందులో ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ స్కూల్స్ పిల్లలకు కూడా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అన్ని కులాల పిల్లలందరూ అందులో చదువుతారు వేరేది కాకుండా డ్రాప్ అవుట్ సిస్టమ్ అనేది ఉండదు ఈ డ్రాప్ అవుట్ లేకుండా చేయడానికే నేను తీసుకునే ఈ పైవి అన్ని కాలేజ్ నుంచి అప్ టు 21 ఇయర్స్ దీనికి ఒక స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది అపాయింట్ చేయబోతున్నాం దీని ద్వారా అన్ని పరిష్కారం కాబోతాయి తర్వాత స్కిల్ ఎడ్యుకేషన్ 8th నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది పెడతాం అప్ టు కాలేజ్ వరకు స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా ఉంటుంది ఎక్కడ ఏం లేకుండా తర్వాత జీవ నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తాము పిల్లలందరూ రేపు దేశ బాగుబడత పౌరులు కాబట్టి వారందరికీ జీవ నైపుణ్యాలతో కూడిన విద్యను అందిస్తే వారి జీవితంలో మంచిగా ఒక ఆదర్శ పౌరులుగా జీవిస్తారనేది ఈ బిల్లు యొక్క ఉద్దేశం దీంట్లో మీ సలహాలు సూచనలు కోరుతున్నాం ఓకే ఓకే రైట్ ప్లీజ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్